హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మొక్కలంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. ఇళ్ళల్లో కావచ్చు, ఆఫీస్లో కావచ్చు, గార్డెన్లో కావచ్చు, పెరట్లో కావచ్చు, మనం రకరకాల మొక్కలు పెంచుకుంటూ పోతాం. ఆడవాళ్ళకంటే మొక్కలంటే పిచ్చి, నాకైతే చాలా ఇష్టం. మరి నాకు మొక్కలంటే ఇష్టం కాబట్టి నేను ఒక గార్డెన్కి రావడం జరిగింది. ఆ గార్డెన్ బాదురుపల్లిలో ఉంది. ఇక్కడ అవుట్డోర్ మొక్కలు, ఇండోర్ మొక్కలు, పళ్ళ మొక్కలు, పూల మొక్కలు, అలాగే ఇంకా రకరకాల మొక్కలున్నాయి. చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దాం రండి. వావ్, ఎంట్రీలోనే గులాబీ పూల మొక్కలు ఉన్నాయి. రండి చూద్దాం, గులాబీ పూల మొక్కలల్లో ఎన్ని రకాలు ఉన్నాయో చూద్దాం రండి. ఒకసారి రెడ్ గులాబీ ఉంది, వైట్ గులాబీ ఉంది. ఇదిగోండి చూడండి, ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ కూడా గులాబీ పూలు ఉన్నాయి. ఇక్కడ పింక్ కలర్ గులాబీ ఉంది, రెడ్ కలర్ గులాబీ ఉంది, వైట్ గులాబీ ఉంది. ఇదిగోండి మనం చూస్తున్నట్లయితే ఇక్కడ, వావ్, అది పూల, అది కొమ్మల చాటులో దాక్కుంది అన్నమాట. పింక్ కలర్ గులాబీ, పింక్ కలర్ గులాబీ ఇదిగోండి ఎంత అందంగా ఉందో చూడండి, ఎంత చక్కగా ఉందో అసలు. అట్లనే ఇక్కడ డిఫరెంట్ ఆఫ్ గులాబీ మొక్క కూడా ఉంది, ఫ్లవర్స్ కూడా బాగున్నాయి. ఇంకా రండి చూసుకుంటూ పోదాం. కలబంద మనకు స్టార్టింగ్లోనే అక్కడ సైడ్ గులాబీ మొక్కలను చూసినాము, ఇటు సైడ్ కలబంద మొక్కలు కనిపిస్తున్నాయి చూడండి. కలబంద మొక్కలు ఇగో ఇక్కడ, ఇంకా వేరే చెట్లు కూడా ఉన్నాయి. ఇంకా ఇటు సైడు మందార రెక్కలు ఉన్నాయి, మందార పూలు కూడా ఉన్నాయి, మందార మొక్కలు. ఇంకా వెరైటీ వెరైటీ మొక్కలు చాలా ఉన్నాయి మనకి. ఇగో ఇటు సైడ్ కూడా మందారం ఉన్నాయి. మనీ ప్లాంట్స్, ఇళ్ళల్లో ప్రతి ఒక్కరి ఇళ్ళల్లో మనీ ప్లాంట్స్, ఆఫీస్లో కావచ్చు, ఇళ్ళల్లో కావచ్చు, ఇంకా అవుట్డోర్ ఇండోర్ ఇంకా ఏవైనా కావచ్చు, ఇంకెక్కడైనా సరే మనకు మనీ ప్లాంట్స్ అంటే చాలా ఇష్టం. ఎవరు పెట్టుకోరు మనీ ప్లాంట్స్? ప్రతి ఒక్కరు మనీ ప్లాంట్స్ పెట్టుకుంటాం. మనీ ప్లాంట్స్ చూసుకోవచ్చు. ఇగో ఇక్కడ కూడా మనీ ప్లాంట్స్ ఉన్నాయి. ఇంకా రకరకాల మొక్కలు ఉన్నాయి ఇళ్ళల్లో. పూలు పెట్టుకుంటాం, షోకేజ్, షోకేజ్ మొక్కలు, ఇట్లా చాలా మొక్కలు ఉన్నాయి. మనం ఇటు సైడ్ చూసుకుంటే మందార మొక్కల లైను, ఇక్కడ ఈ వరుసల మొత్తం మందార మొక్కలు అన్నమాట. ఇగో ఈ వరుసల మొత్తం అవేనండి, వీటిని ఏమంటారు, మల్లెపూలులా ఉంటాయి చూడండి, మల్లెపూలు. ఇంటి దగ్గర షోకేజ్ గేట్ కాడ పెట్టుకుంటారు. పల్లెటూళ్ళలో మనం ఎక్కువగా చూస్తుంటాం ఈ మొక్కలని. పల్లెటూళ్ళలో పెట్టుకుంటారు మల్లెపూలు, సన్నజాజులు అంటారు చూడు, అవే అన్నమాట. ఈ లైన్ మొత్తం అవే అండి. ఆ లైన్ మొత్తం ఇంకా వేరే మొక్కలు, షోకేజ్ మొక్కలు, ఇంకా వేరే వేరే. ఇక్కడ తులసి మొక్కలు ఉన్నాయి, మనం చూసుకున్నట్లయితే తులసి మొక్కలు, చామంతి మొక్కలు, ఈ షోకేజ్ మొక్కలు. అవి ఇళ్ళల్లో పెట్టుకుంటారు కదండి, క్రిస్మస్ చెట్లు అంటారు చూడండి, అవి కూడా ఉన్నాయి. ఇంకా రకరకాల మొక్కలు ఉన్నాయి. ఇంకా లోపల కూడా పెద్దగా ఉంది గార్డెన్, రండి చూపిస్తా. కరివేపాకు చెట్లు, కరివేపాకు మొక్కలు కావచ్చు. ఇంకా ఇలా ఇగో నిమ్మకాయల మొక్కలు అండి, నిమ్మకాయలు. వావ్, నిమ్మకాయలు కూడా పెరిగిపోయినాయి వీటికి, నిమ్మకాయలు కూడా పెరిగిపోయినాయి, భలే ఉన్నాయి అసలు. చాలా పచ్చగా ఉంది, పచ్చదనంగా చల్లగా ఉంది, చాలా బాగుంది. ఇంత అద్భుతంగా ఉందంటే వీటిని మనము పెట్టుకుంటాం ఎక్కడ, గుమ్మం దగ్గర, బయట ఆఫీస్లో, గార్డెన్లో. ఈ మొక్కలను కూడా మనం పెట్టుకుంటాం, చాలా చోట్ల చూస్తూ ఉంటాం కూడా మనం. ఎక్కడ పోయినా ఇట్లా ఇవి ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి. ఇవి రేర్గా, ఇవి అపార్ట్మెంట్స్లలో పెట్టుకుంటాం కదా అని, పెద్ద పెద్ద బిల్డింగ్లు, అపార్ట్మెంట్స్లలో వెనకాల బ్యాక్ సైడ్ బాల్కనీలో చాలామంది పెట్టుకుంటారు ఈ మొక్కలు. ఈ మొక్కలు కూడా చాలా అందంగా ఉన్నాయి చూడండి. డిఫరెంట్ డిఫరెంట్ మొక్కలు ఉన్నాయి, చాలా డిఫరెంట్ టైప్ ఆఫ్. ఇంకా కొత్త మొక్కలు కూడా వస్తాయంటారు. చాలా రీజనబుల్ ప్రైస్లోనే అమ్ముతున్నారు. ఇంకా చాలా చూసుకున్నట్లయితే ఇంకా చాలా వరకు చాలా రకాల మొక్కలు ఉన్నాయి ఇక్కడ, నేను చెప్పలేకపోతున్నాను కదా. దవనం, మనకు ఆడవాళ్ళకి దవనం పెట్టుకుంటాం, గుర్తుందా అండి? దవనం కూడా ఉంది ఇక్కడ మనం చూసుకున్నట్లయితే. దవనం తెలుసు కదా, కనకమరాల పూలల్లో చాలా వరకు మధ్యలో దవనం పెడతారు. కాకడాలల్లో, మల్లెపూలల్లో, దొడ్డు మల్లె కావచ్చు, గొండు మల్లె కావచ్చు, చాలా మల్లె పూలల్లో దవనం పెడతారు. ఇక ఇక్కడ చూసుకున్నట్లయితే దవనం కూడా ఇక్కడ ఉంది మనకి. దవనం మొక్కలు ఉన్నాయి. ఇంకా చాలా రకాల మొక్కలు, ఇగో చాలా చాలా ప్లాంట్స్ ఉన్నాయండి, వివిధ రకాల మొక్కలు ఉన్నాయి. అటు సైడ్ కూడా చూసుకున్నట్లయితే అక్కడ పూల చెట్లు కూడా ఉన్నాయి, ఎల్లో కలర్, వైట్ కలర్. అక్కడ చాలా రకాల పూలు ఉన్నాయి. ఎనకాల బ్యాక్ సైడ్ రోల్లో కూడా చాలా మొక్కలు ఉన్నాయి. రండి చూద్దాం అవి కూడా మనం.
షోకేజ్ మొక్కలు ఉన్నాయి ఇక్కడ, గార్డెన్లలో పెట్టుకున్న మొక్కలు ఉన్నాయి, ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ ఆఫ్ మొక్కలు, మనం ఇండోర్ అవుట్డోర్ మొక్కలు కూడా ఉన్నాయి. ఇండోర్ అవుట్డోర్ మొక్కలు కూడా చూద్దాం రండి ఒకసారి. ఇదిగోండి ఇక్కడ చూసుకున్నట్లయితే ఇండోర్ అవుట్డోర్ మొక్కలు, ఇవేమో బయట గార్డెన్లో పెట్టుకుంటాం. ఇండోర్ అవుట్డోర్ మొక్కలు కూడా ఉన్నాయి ఇక్కడ, చూద్దాం రండి ఒకసారి. ఇగో ఈ మొక్కలు వచ్చి మనం గార్డెన్లో పెట్టుకుంటాం, బయట మనం గార్డెన్లో పెట్టుకుంటాం, బయట ఆఫీస్ దగ్గర కావచ్చు, ఇంటి దగ్గర కావచ్చు, బయట పెరట్లో కావచ్చు, షోకేజ్ మొక్కలు. ఇగో ఇక్కడేమో ఇండోర్ అవుట్డోర్ మొక్కలు ఉన్నాయి, ఒకసారి రండి చూద్దాం రండి. ఇగో ఈ మొక్కలన్నీ అవ్వేనండి, ఇండోర్ అవుట్డోర్ మొక్కలు. ఇగో ఇవన్నీ అవే, ఈ మొక్కలన్నీ చాలా రీజనబుల్ ప్రైస్లో అమ్ముతున్నారు, చాలా అంటే చాలా రీజనబుల్ ప్రైస్లో చాలా బాగున్నాయి. ఇవేమో గుమ్మంలో పెట్టుకుంటాం ఇండోర్ మొక్కలు. ఇక్కడ ఇండోర్ మొక్క అండి, రీసెంట్గా కొన్నా నేను, మొన్న ఒక 1 వీక్ కూడా అవ్వట్లేదు, రీసెంట్గా కొన్నా, ఒక 4-5 డేస్ అవుతుంది అనుకుంటా అంతే. చాలా బాగుంటుంది మొక్క మాత్రం, ప్లాంట్ అయితే అదిరిపోతుంది అనుకోండి. ఇగో ఇక్కడ కూడా అవే ఇండోర్ మొక్కలే. ఇగో ఇవన్నీ ఇండోర్ అవుట్డోర్ మొక్కలు, చిన్న చిన్న మొక్కలు, మంచి కుండీలు కూడా ఉన్నాయి ఇక్కడ. పూల మొక్కలు పెట్టుకోవడానికి మనం కుండీలు కూడా ఉన్నాయి, చూసుకోవచ్చు ఇట్రండి ఒకసారి. కుండీలు, చిన్న చిన్న బాక్సులు, ఇదిగోండి వీటిలో ఫిష్ ఆకారం అనమాట, ఇది చేప ఆకారం, బలే ఉంది కదా, చేప ఆకారము, బాతు, తాబేలు, ఇట్లా చిన్న చిన్నవి, చిన్న చిన్నవి అనమాట. వీటన్నిటిలో మనం మొక్కలు పెట్టుకోవచ్చు. ఇవి కూడా అలా, ఇవి కూడా ఇక్కడ ఉంటాయండి, దొరుకుతాయి, తీసుకొని వెళ్ళొచ్చు మంచిగా. చాలా బాగు, కుండీలు కూడా చాలా బాగున్నాయి ఇక్కడ. మట్టి కూడా ఇక్కడే ఉంటుంది వీళ్ళ దగ్గర, మంచి మట్టి, మంచి మట్టి తీసుకొస్తారు, మంచి క్వాలిటీ మట్టి, అందులో మంచి ఎరువులు వేసి మంచిగా మొక్కలు అయితే పెంచుతున్నారు. రకరకాల పూలు ఇక్కడ కూడా ఉన్నాయి చూడండి, పూల మొక్కలు, షోకేజ్ మొక్కలు ఎంత బాగున్నాయో కదా, భలే ఉన్నాయి. డిఫరెంట్ ఆఫ్ ఇది భలే ఉంది అసలు, డిఫరెంట్ ఆఫ్ డిఫరెంట్ డిఫరెంట్ మొక్కలు. వావ్, నాకైతే చాలా బాగుంది, బాగా నచ్చింది. నేను ఒక మొక్క తీసుకొని వెళ్ళేటప్పుడు ఎంత బాగుందో. లోపల కూడా వెళ్దాం రండి, ఇంకా చూపిస్తా. వావ్, ఇక్కడ కొబ్బరి చెట్లు కూడా ఉన్నాయి, చూసుకోవచ్చు మనం, ఎంత పెద్దగా ఉన్నాయి చూడండి, భలే ఉన్నాయి. ఈ పేర మొత్తం కొబ్బరి చెట్లు, చాలా రీజనబుల్ ప్రైస్లో ఉన్నాయి. ఇవన్నీ కొబ్బరి చెట్లేనమాట. అక్కడ షోకేజ్ చెట్లు కూడా ఉన్నాయి, చాలా డిఫరెంట్ డిఫరెంట్ షోకేజ్ చెట్లు ఉన్నాయండి. డిఫరెంట్గా అంటే చాలా డిఫరెంట్గా, నిమ్మకాయలు కావచ్చు, కొబ్బరి మొక్కలు కావచ్చు, కరివేపాకు కావచ్చు, మందార పూలు కావచ్చు, గులాబీ పూలు కావచ్చు. ఇక్కడ ఇంకా ఇది భలే డిఫరెంట్గా చేసి పెట్టారు. ఈ మొక్కలు చూడండి ఒకసారి, ఇదిగో ఈ మొక్కలు భలే ఉన్నాయి కదా, భలే డిఫరెంట్గా ఇట్లా మంచిగా ఒక డిజైన్లో పెట్టినారు వీళ్ళు, చాలా బాగున్నాయి. ఇక్కడ మామిడి చెట్టు కూడా ఉంది. వావ్, మామిడి పిందెలు, మామిడికాయలు రీజనబుల్. అసలు ఈ వేసవికాలంలో మామిడి పళ్ళు అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. మామిడి పళ్ళు లవర్స్ అందరికీ. ఇగో మామిడి మొక్కలు, ఇవి కోత మామిడి పళ్ళ మొక్కలు ఉన్నాయి, కోత మామిడి పళ్ళ చెట్టు భలే ఉన్నాయి కదా, కోత మామిడి పళ్ళ చెట్లు. వావ్, చూడండి పిందెలు వచ్చినాయి, బాగున్నాయి కదా, నాకైతే భలే ఉన్నాయి. కోత మామిడి పళ్ళు అంటారు, కోత మామిడి పళ్ళ పిందెలు, కోత మామిడి పళ్ళ చెట్టు అంటే ఇంత పెద్దగా ఉంటుంది ఇది, చాలా టేస్ట్ ఉంటుందండి. నేను తిన్నా మా అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర కోత మామిడి పళ్ళ చెట్టు. ఇదిగో ఇది రెక్కల చాటు, కొమ్మల చాటు దాక్కుంది అది. ఇదిగో మామిడి పిందెల గుత్తి భలే ఉంది, గెల, పిందెల గెల అనమాట, కోత మామిడి పళ్ళ గెల. మా తెలంగాణలో అయితే గుత్తి అంటారు, నార్మల్గా అయితే గెల అంటారు, మేమైతే గుత్తి అని అంటాము. చాలా బాగుంది. ఈ గార్డెన్ చూసుకునే అమ్మ వాళ్ళు కూడా నాతో పాటు ఉన్నారు. వాళ్ళు ఎన్ని రోజుల నుంచి ఇక్కడ ఉంటున్నారు, గార్డెన్ ఎట్లా చూసుకుంటున్నారు వాళ్ళు. ఇక్కడ చాలా చక్కగా అయితే గార్డెన్ అయితే చాలా నీట్గా ఉంచుకుంటున్నారు. ఒకసారి వాళ్ళని అడుగుదాం, వాళ్ళ మాటలు తెలుసుకుందాం. అమ్మ ఎన్ని రోజుల నుంచి ఉంటున్నారు? మేము 2 నెలలు అంటున్నామమ్మ. శుభ్రంగా పొద్దున్నే లేస్తాము, నూక్కుంటాము, ముగ్గులు వేసుకుంటాము, మొక్కలను శుభ్రంగా చూసుకుంటాము, మొక్కలను గేడింగ్ చేసుకుంటాం, మొక్కలు గిరాకొత్త చేసుకుంటాం, అన్నీ శుభ్రంగానే ఉంటాయి ఇక్కడ. మీరు పొద్దున్న మీరు మట్టి ఎక్కడి నుంచి తెస్తారమ్మా అసలు? వాళ్ళు మా మేడం వాళ్ళు తెస్తారండి, ఎక్కడి నుంచి తెస్తారో మాకైతే తెలియదు. అది లోడ్ వచ్చి 40-30 ఏళ్ళు ఉంటుందంట మట్టి. మొక్కలు ఎట్లా ఇస్తున్నారు, ఏ ప్రైస్లలో ఇస్తున్నారు, ఎంత రేట్లలో అమ్ముతున్నారు మొక్కలు అంటే? గులాబీ మొక్క వచ్చి 120, ఈ కథమాయేమో ఈ పూజలు ఈ 450, ఈ 250 అట్ట. మొక్క వచ్చి మొక్కను బట్టి ఉంటుంది రేటు, తులసి మొక్క అయితే 120, ఈ మల్లంటి అయితే 140, అట్ట మొక్కను బట్టి ఉంటుంది రేటు.
పళ్ళల్లో ఎలాంటి రకాల పళ్ళ మొక్కలు ఉన్నాయి? సపోటా, నాటి సపోటా, ఈ మామిడి, పొన్న మామిడి, పనస, అవి మొత్తం 4-5 రకాలు ఉన్నాయి అమ్మ మామిడి మొక్కల్లో. అవి కొబ్బరి మొక్కలు 550 మొక్క వచ్చి. పూలల్లో? పూల్లో మందారం ఉంది, గులాబీ ఉంది, మల్లెంట్లు ఉన్నాయి, ఎర్రజాజి ఉంది, సన్నజాజి ఉంది. 7 వారాలు ఇది. 7 వారాలు రెడ్ కలర్ కనిపిస్తుంది కదా, 7 వారాలు మొక్క అంట అది. 7 వారాలండి అది. ఇంక అవన్నీ ఇందూరు, అవన్నీ మొత్తం ఇంట్లో పెట్టుకున్నాడు. అవి మంచిగా ఉంటాయి ఇంట్లో ఉంటే. మొక్కలకి ఎలాంటి ఎరువులు వాడతారమ్మా? కంపోస్ట్, రోజుమిర్చి అవి వాడతారండి. ఇప్పుడు మొక్కలు కొనడానికి వస్తారు కదా, మొక్కలు కొనడానికి వచ్చిన వాళ్ళకి మొక్కతో పాటు మీరు ఎలాంటి ఎరువులు ఇస్తారు వాళ్ళకి? వాళ్ళు మొక్క కొన్నాక మొక్క బాగా మంచిగా రావాలంటే రోజుమిర్చి కంపోస్ట్ ప్యాకెట్ అది 120 కేజీ 120 రూపాయలు. అంటే మొక్కతో పాటు అవి సపరేటా లేకపోతే అది కూడా? అవి వేరే సపరేట్. అంటే కంపోస్టర్ సపరేటు, మొక్క సపరేటు? సపరేట్, వేటికాటికే సపరేట్. అవి ఉండీలు ఉంటాయి కదా, ఈ ఉండీలు ఉండీలు మీరే ఇస్తారా, వాటి కూడా సపరేటా? మళ్ళీ ఈ కుండీలో పెట్టిన మొక్క అయితే కుండీతో పాటుకి వెళ్ళిపోద్ది. వేరే మొక్క ఇలా ఇలా ఉందనుకు కవర్లో, మేము వేరే కుండీలు అమ్ముతాం. అవి మొక్క వేరే తీసుకోవాలి, కుండీలు వేరే తీసుకోవాలి. అలా ఎక్కువ జనాలు వస్తారమ్మా? వస్తారండి. ఎలాంటి మొక్కలు తీసుకుంటారు ఎక్కువ? అవి ఎందుకు అండి, వాళ్ళు ఇష్టం. వాళ్ళు ఏ మొక్క తీసుకోవాలంటే ఆ మొక్క, వాళ్ళు ఇష్టమైన మొక్క ఇది తీయాలంటే అది తీసిస్తాం. అంతేగాని మన సపరేట్గా మనం ఇవ్వంగా గిరాక రకంగా వచ్చి మొక్క ఇది కావాలి, మాకు ఆ మొక్క కావాలన్నారు, అది 650 అని అట్లా రేట్ చెప్తాం. చాలా థ్యాంక్స్ అమ్మా, మొక్కల గురించి చాలా బాగా చెప్పారు మాకు. చూసారు కదండి, గార్డెన్లో ఉన్న రకరకాల మొక్కలు, ఇండోర్ మొక్కలు, అవుట్డోర్ మొక్కలు, పళ్ళ మొక్కలు, పూల మొక్కలు, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా మొక్కలు ఉన్నాయి. తమలపాకు మొక్కలు కూడా ఉన్నాయి, కొబ్బరి చెట్ల మొక్కలు, పళ్ళ మొక్కలు, పనస పండ్లు, మామిడి పళ్ళు, సపోటా పళ్ళు, ఇలా చెప్పుకుంటూ పోతే ఇంకా చాలా 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 రకాల మొక్కలు ఇక్కడ ఉన్నాయి. ఇవ్వండి గార్డెన్ విశేషాలు. మరిన్ని విశేషాలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే.